ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందేనని ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కుతోనే ఈ బెయిల్ మంజూరైందన్నారు. పెద్దవాల్గుడ్ గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గోదాంను ప్రారంభించారు. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఆర్మూర్ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టంగా కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులను ఆదేశించారు. మోర్తాడ్ మండలం తిమ్మపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు.